నీ పేరు ఏంటన్నా? రామకృష్ణ. నీ పేరు నానా? రామకృష్ణ గారు, లక్ష్మి. ప్రైవేట్ ఉద్యోగం రావడమే కష్టం, కానీ దేవుడు మహాకృప వలన ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాడు. చెప్పలు గుర్తు దేవా దేని మాయం పరుద్దాం. గాడ్ బ్లెస్. మీ పేరేంటమ్మా? రత్నకుమారి. రత్నకుమారి, ఎడం వైపున పెరాలసిస్ స్ట్రోక్తో ఈమె శరీరం బలహీనపడింది, కానీ ఈ రోజున ఆరోగ్యంగా ఉంచిన దేవునికి చప్పట్లు కొడుతూ దేవా దేని మాయం పరుద్దాం. గాడ్ బ్లెస్. మీ పేరు సార్? నా పేరు మధుకిరణ్ అండి. మధుకిరణ్ గారు, దేవుని మహాకృప వలన పిహెచ్డి పొందుకునే భాగ్యం దేవుడు ఇచ్చారు. చప్పట్లు కొడుతూ దేవా దేని మాయం పరుద్దాం. ఏ సబ్జెక్ట్ సార్? అంటే సబ్జెక్ట్ ఎలక్ట్రికల్ టెక్నాలజీలో. ఎలక్ట్రికల్ టెక్నాలజీలో పిహెచ్డి దేవుడు హాండ్రీ అవార్డు కాదు, పిహెచ్డి రీసెర్చ్ చేశారు. చప్పట్లు కొడుతూ డాక్టర్ మధుకిరణ్ గారికి చప్పట్లు కొడుతూ దేవా దేని మాయం పరుద్దాం. దేవుడు వారిని ఆశీర్వదించను గాక. గాడ్ బ్లెస్ యూ సార్. మీ పేరేంటండి? లక్ష్మి. ప్రియ తల్లి గారు, లక్ష్మి, భర్త గారికి సంబంధించిన పెన్షన్ 3 సంవత్సరాల నుండి అందట్లా దేవుని సన్నిధి నుండి ప్రార్థన చేసుకున్నారు. ఈరోజు ఆ పెన్షన్ అందేటట్టు చేశాడు. చప్పట్లు కొడుతూ దేవా దేని మాయం పరుద్దాం. గాడ్ బ్లెస్. మీ పేరండి? దయామణి. దయామణి గారు, వారి బాబు వివాహం ఈ సంవత్సరంలో దేవుడు జరిగిస్తాన్నాడు, అలాగే జరిగింది. చప్పలు కొడుతూ దేవా దేని మాయం పరుద్దాం. నీ పేరేంటన్నా? ప్రియాంక. ప్రియ చెల్లి ప్రియాంక, ఏ యూనివర్సిటీ? నానా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఎంఫామ్స్లో యూనివర్సిటీ టాపర్గా వచ్చింది. చప్పలు కొడుతూ దేని మాయం పరుద్దాం. ఒకటి, హగ్గాయ్ ప్రోత్సహించే ప్రవక్త. ఒకటి నాతో పాటు చెప్పండి, హగ్గాయ్ సరిపోలే. హగ్గాయ్ ప్రోత్సహించే ప్రవక్త. మీరు బాక్సింగ్ చూస్తారు టీవీలో, కొంతమంది మరి ఆడతారులే నాకు తెలదు, కానీ మీరు ఆడారులే తెలదు, కానీ నేను మాత్రం అలా చూశా బాక్సింగ్. బాక్సింగ్లో 2 వ్యక్తులు ఉంటారు, ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి. బి అనే వ్యక్తి ఏ అనే వ్యక్తి, ఏ అనే వ్యక్తి బికి పంచులు ఇస్తాడు, అలాగే బి అనే వ్యక్తి ఏని గుద్దుతాడు. అలా ఒక్కళ్ళకొక్కళ్ళు పంచులు ఇస్తుండగా అని ఇస్తుండగా ఆ ఏ అనే వ్యక్తి బీకి, బి అనే వ్యక్తి ఏకి అటు ముఖం మీద గుద్దుతుండగా, గుండె మీద గుద్దుతుండగా, నుదుటి మీద గుద్దుతుండగా తప్పించుకుంటాడు. బి అనే వ్యక్తి ఒక్కసారి ఏ అనే వ్యక్తికి అలా పంచిచ్చాడు మూతి మీద, దెబ్బకి కింద పడిపోయాడు, బ్లడ్ బ్లీడ్ అవుతుంది, రక్తం బయటకు వస్తుంది, ఆ మూల పడిపోయాడు. మూల పడగానే బి ఏని కిందకి పడేశాడని ఆయన ఫ్యాన్స్ వాళ్ళందరూ చప్పట్లు కొట్టి వేలేసి ఓ ఓ ఓ ఓ అని కేకలు పెడుతుంటారు. అని కేకలు పెడుతుంటే ఎవరి కింద పడిపోయారు? ఏ కింద పడిపోయాడు? ఏని పట్టించుకునేవాడు ఎవ్వడు ఉండడు. మిగతా వాళ్ళు ఆ బీర్ బీ యొక్క రంధిలోనే ఉంటారు, కానీ అక్కడ ఒక ఆయన ఉంటాడు. ఎవరాయన? కోచ్. బా, అక్కడ ఒక ఆయన ఉంటాడు. ఎవరు? ఒక కోచ్. పడిపోయిన ఏ దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద నుంచని, కమ్ ఆన్ గెట్ అప్, మీరు ఆమెనండి గెట్ అప్, అంటే నా చేయి దొంపుడుతుంది గడ్డి కొట్టుంది అందుకని, ఏ గెట్ అప్ గెట్ అప్ గెట్ అప్. అవమానపరచడం కాదు, ఎగతాళిపరచడం కాదు, ఎప్పుడు కూడా పడిపోయిన ఏ ఇంత నొప్పులతో ఉన్నా నువ్వు గెటప్ గెటప్ అంట పెట్టాయా అని అండు. ఎందుకు గెటప్ అన్నాడు తెలుసా? ప్రస్తుతం పడ్డావు, తిరిగి లేచే శక్తి ఉంది, ఆయనతో ఫైట్ చేసే శక్తి ఉంది, బలం ఉంది. ఆ గెడప్ 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 లెగిస్తాడు, బీతో మళ్ళా పోరాడతాడు, ఒకే ఒక పనిచేస్తాడు, కిందకు పడతాడు, అటే పోడు గెటప్ గెటప్ అన్న లగలేడు, ఆయన కప్పు పట్టుకొని బయటకు వస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు హక్ ఆయన కూడా ఒక కోచ్గా ఏర్పాటు చేశాడు, మందిరం కట్టాడు, మందిర పునాది కట్టాడు, మందిరం పూర్తవల 16 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల నుండి ఆగిపోయింది. హగ్గా ఏం చేస్తున్నాడు తెలుసా? జెరుబాబెల్ని, యెహోషువాని గెడప్. మీరు మీ భవనాల కొరకే సమయం ఉంది, మీ పొలాలు కొనడానికే సమయం ఉంది, మీ ఇళ్ళుల కొరకే సమయం ఉంది, సరంబీ వేసిన ఇల్లు కట్టుకోవడానికి మీకు సమయం ఉంది, దేవుని మందిరం కట్టడానికి సమయం లేదు. ఎగతాళి చేయడం కాదు, అవమానపరచడం కాదు, ప్రోత్సహిస్తున్నాడు. దీనికి టైం ఉంటే దేవుని మందిరానికి ఎందుకు టైం లేదు? మీకు టైం ఉంటే, మీ కుటుంబానికి మీ పిల్లలకి టైం ఉంటే దేవుని కొరకు సమయం ఖర్చుపడడానికి ఎందుకు టైం లేదు? గెడప్ అనగానే వాళ్ళు తిరిగి ప్రోత్సహింపబడ్డారు, తిరిగి ప్రోత్సహింపబడ్డి దేవుని మందిరాన్ని కట్టడం ఆరంభించారు. హగ్గయి గ్రంథం 1:13-15 వాక్యాలు. అప్పుడు, ఎప్పుడు? అప్పుడు అంటే ఏంటి?
ఎప్పుడైతే హగ్గాయ్ ప్రోత్సహించాడో, గెడప్ అన్నాడు, గెడప్ అన్నాడు, గెడప్ అన్నాడు. అప్పుడు 13వ వాక్యం, అప్పుడు యెహోవా దూత అయిన హగ్గాయ్, ఎవరు దూత? దూత అనని అందరు, నేనొక దూత. నానా నీ ఇంట్లో నువ్వు దేవుని దూతవే, అమ్మ నువ్వు దూతవే, బా భర్త అంటుంటాడు భార్యను చూసి నా దెయ్యం, నా దెయ్యం అని. దెయ్యం కాదు నీ భార్య, దూత, దూత నంబర్ వన్ దూత. కొంతమంది భార్యలు అంటే వాళ్ళ భర్త చూసి ఆయన దెయ్యం అండి, దెయ్యం, దెయ్యం కాదు దూత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను కూడా ఎవరిని దూత, హల్లెలూయా. దూత పని ప్రోత్సహించటం, దూత పని నిలబెట్టడం, దూత పని నిలబడాలి. మళ్ళా ఈ రోజున దేవాదేవుడు నువ్వు మళ్ళా నిలబడాలి. అప్పుడు గట్టిగా అందరు చెప్పండి అమ్మా, అప్పుడు యెహోవా దూత అయిన హగ్గాయ్ యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్. యెహోవా యూదా దేశపు అధికారియగు షెల్తియేలు కుమారుడైన జెరుబాబెలు యొక్క మనసును ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువా మనసును శేషించిన జనులందరి మనసును ప్రేరేపింపగా వారు, ఇప్పుడు గట్టిగా చెప్పాలి వారు, ఒక మాట వస్తుంది గట్టిగా ఆమెను అనాలి, వారు కూడి వచ్చి రాజైన దర్యావేషి యొక్క ఏలుబడి అంది 2వ సంవత్సరం 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పని చెయ్య మొదలు పెట్టిరి. ఆ రోజు హగ్గాయిని నిలబెట్టాడు, ఈ రోజున ఈ మట్టి బొమ్మను నిలబెడుతున్నాడు, ఆ రోజున ఆ దేవదూతను నిలబెట్టాడు, ఈ రోజున ఈ దేవదూతను నిలబెట్టాడు. ఆమేన్. 2018వ సంవత్సరం ఏప్రిల్ నెల 29వ తారీఖున నా దేవుడు మన మందిర పనిని, స్థల పనిని తిరిగి ఆరంభిస్తున్నాడు. మన ఆత్మీయ శరీర మందిర పనిని తిరిగి ఆరంభిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు హగ్గాయితో ఈ ప్రజలు కొన్ని ప్రశ్నలు అడిగారు. జెరుబాబెలును యెహోషువాను అక్కడ ఉన్న నాయకులు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్న ఏంటంటే, ఇంతకాలం మేము దేవుని పనిని పక్కన పెట్టేశాం, 18 సంవత్సరాలు మా సొంత పనులే చూసుకున్నాం, దేవుని కొరకు మేమేమీ కేటాయించలా, సమయం ఖర్చు పెట్టలా, డబ్బులు ఖర్చు పెట్టలా, ఇప్పుడు దేవుడు మరలా మాతో ఉంటాడా? అనగానే దేవాది దేవుడు హగ్గాయ్ ప్రవక్తతో మాట్లాడించాడు. ఇంటికి వెళ్ళి చదవండి, హగ్గాయ్ గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యం, మీ పితరులకు నేను మాట ఇచ్చా, వాగ్దానం ఇచ్చా, నేను మీకు తోడే ఉంటా, అలాగే నేను మీకు మరలా తోడే ఉంటా. 2వ ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఏంటంటే, మాకు భయమేస్తుంది, మళ్ళా శత్రువులు చాపేస్తారేమో. వెంటనే హగ్గాయ్ గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు హగ్గాయ్ ద్వారా జవాబిచ్చాడు, మీరు భయపడకండి, నా ఆత్మ మీతో ఉన్నది. మరలా వెంటనే ఒక ప్రశ్న అడిగారు, సొలొమోను మందిరం అబ్బో ఎంత వైభవంగా ఉందో, ఎంత గంభీరంగా ఉందో, మేం కట్టిన మందిరం ఆ మందిరంలో పోల్చుకుంటే ఎలా? హగ్గాయ్ గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యం ఏమని చెప్తున్నాడంటే, మునుపటి మందిరము కన్నా కడవరపు మందిరపు మహిమ ఎక్కువగా ఉండును. ఇంకో ప్రశ్న అడిగారు, మరి మా దగ్గర డబ్బు లేదు, ఉంది కానీ ఈ మందిరం పూర్తి చేసే అంత డబ్బు లేదు. హగ్గాయ్ గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యం, డబ్బు నాది, వెండి నాది, ఐశ్వర్యం నాది, బంగారం నాది, నేను మీకు తోడే ఉంటా. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మీరు కూడా ఇదే అడిగే ప్రశ్న, ఆత్మ సంబంధమైన మందిరం, ఇంతకాలం నా శరీర ఇష్ట ప్రకారం బతిక దేవుడు నాకు తోడే ఉంటాడా? మోషేకు తోడైనట్లుగా నేను నీకు తోడే ఉంటా, యెహోషువాకు తోడైనట్టుగా నేను తోడే ఉంటా. ఆమేన్.
నాకు భయం వేస్తుంది, ఇతరులకు వెళ్ళి సువార్త చెప్పడం నాకు భయం వేస్తుంది, బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, వాళ్ళు ఏమనుకుంటారో భయం వేస్తుంది, రోడ్డు మీద ఉల్లిపాయ అట్టు తినడానికి ఎవరికి భయం లేదు, ఎలా ఎంత క్లాస్గా తింటారో రోడ్డు పక్కన ఆ చట్నీ అంతా ఏదో పెద్ద ఇలాగా. దేవుడు అన్నాడు భయపడకు, నా ఆత్మ నీలో ఉంచుతా, నువ్వు భయపడకు నా ఆత్మ నీలో ఉంచుతా. దేవుని కొరకు నిలబడాలని ఉంది, నా దగ్గర డబ్బు లేదు ఏమీ లేదు, బంగారం నాది, జాయాలికాసులో ఉన్న బంగారం అంతా అయింది, మల్బార్ గోడ్లో ఉన్న బంగారం అంతా అయింది, కళ్యాణ్ జ్యువెలరీస్ మొత్తం అయింది, నీ మెడ మీద ఉంది అయింది. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఐశ్వర్యం నాది, బంగారం నాది, వెండి నాది. నా బతుకు ఇలా జీవించా. ఈ మందిరంలో మళ్ళా దేవుడు ఉంటాడా? మునుపటి మందిరం కన్నా 2018 April 28 వరకు ఉన్న నీ శరీరం అనే మందిరము కన్నా ఈ రోజు నుండి గొప్ప మహిమను ఈ మందిరంలో చూడబోతున్నా. రెండు చేతుల పైకి యేసయ్య అంద, నిన్నటి రోజు వరకు చూడలేని మహిమ నీ హృదయం అనే మందిరంలో చూడబోతున్నావు, నీ హృదయం అనే మందిరంలో చూడబోతున్నావు, నా హృదయం అనే మందిరంలో నేను చూడబోతున్నా. ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు రెడీ? దేవుని బిడ్డలారా, ఇతరుల ద్వారా దేవుడు మనల్ని ప్రోత్సహిస్తాడు, దైవజనుల ద్వారా ప్రోత్సహిస్తాడు, అమ్మా నాన్నలు అత్తయ్య మామయ్య ద్వారా ప్రోత్సహిస్తాడు. కొన్ని కొన్ని సందర్భాలు ఉంటాయి ఎవ్వరూ నిన్ను ప్రోత్సహించరు, అటువంటప్పుడు నీకు నువ్వే ప్రోత్సహించుకోవాలి. దావీదు ఆకలి గుండా వెళ్తున్నాడు, దప్పిక గుండా వెళ్తున్నాడు, ఎవరు వచ్చి ఇవ్వడానికి మార్గం లేదు, అటువంటి ప్రార్థనకు అతనే ప్రోత్సహించుకుంటున్నాడు. ఆహారం లేకుండా వేదన పడుతున్నప్పుడు అన్నా ఆయనతో ఉన్న 600 నెక్స్ట్ ఆహారం ఎలాగన్నా, వెంటనే దావీదు చెప్తున్న మాట, సింహపు పిల్లలు ఆకలిగొని లేమి కొంటవేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువైండదు. అడవికి రాజు సింహం, ఆ సింహపు పిల్లలు కూడా అడవిలో దావీదు గడుపుతున్నప్పుడు ఆ పిల్లలు ఆకలి గొంటం చూశాడంట. కానీ రాజులకు, రాజు కుమారులు కుమార్తెలు ఒక పూట ఆహారం కొరకు భిక్షమెత్తుటైనా చూడలేదంట. తనకు తాను ప్రోత్సహించుకుంటున్నాడు. అందరు విడిచిపెట్టేశారేమో, నాకందరు దూరం అయిపోయారేమో అని బాధపడుతుండగా తనకు తాను ప్రోత్సహించుకుంటున్నాడు. నేను బాలున్నై తిని ఇప్పుడు ముసలివాణై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట కానీ ఆహారం కొరకు భిక్షమెత్తుట చూడనే చూడలేదు. మా అమ్మని దేవుని పరిచర్యకి పాస్టర్కి ఇచ్చి వివాహం చేయగా, మా నాన్నగారికి ఇచ్చి వివాహం చేయగా, మా తాతయ్యతో అన్నారంట, ఎందుకు పెద్దమ్మాయిని ఒక పాస్టర్కి ఇచ్చి వివాహం చేసావు, అసలు ఎలా తింటది, పస్తుంటదేమో, వస్త్రాలు ఎలాగా అంటే, మా తాతయ్య చెప్పిన వాక్యం ఇలాగన్నాడంట, నేను బాలున్నై తిని ఇప్పుడు ముసలివాణ్ణై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట గాని ఆహారం కొరకు భిక్షమెత్తుట గాని మేము చూడనే చూడలేదు. ఇప్పుడు ఆమెను చెప్పాలి, మా అమ్మ నాన్న ఒకవేళ ఆహారం కొరకు లోటు పడ్డారేమో నాకు తెలియదు, కానీ నేను, నా తమ్ముడు, నా చెల్లి, మా బిడ్డలు, నా భార్య ఇంత మట్టికి ఆహారం కొరకు లోటు లేదు. ఆహారం ఎక్కువగానే ఇచ్చాడు ఆయన, వస్త్రాలు ఇతరులకు ఇచ్చేటట్టు చేశాడు ఆయన, డబ్బు ఇతరులకు ఇచ్చేటట్టు చేశాడు ఆయన, ఇతరులకు ఇచ్చేటట్టు చేశాడు ఆయన. ఈ రోజున నీ పరిస్థితి ఎలాగుందో నాకు తెలియదు, నిన్ను ప్రోత్సహించడానికి ఎవరు నీ దగ్గర రాకపోవచ్చు, కానీ నీకు నువ్వే ప్రోత్సహించుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఇతరులు నిన్ను ప్రోత్సహిస్తారు. రుతు మోయాబు దేశస్థురాలు, అన్యురాలు, విగ్రహారాధన చేసే ఆమె, ఆమె దేవుని మాట విని 3 మరణాలు చూసిన ఆమె, ఈ యెహోవా దేవుడు ఎవరండి బాబు, ఈ యేసయ్య ఎవరండి బాబు, అందరిని వదిలిపెట్టుకొని ఈ దేవుని దగ్గరికి వస్తే ఇన్ని మరణాలు చూసాం, నాకెందుకని వదిలిపెట్టేయాలా, కానీ నీ దేవుడే నా దేవుడు అత్తయ్యా, సరిపోలా, నీ దేవుడే నా దేవుడు అత్తయ్యా, నీ దేవుడే నా దేవుడు అత్తయ్యా, నీ జనమే నా జనం, మరణం తప్ప ఎవడు మనం విడదీయలేడంతే. ఇప్పుడు ఆమె, నీ దేవుడే నా దేవుడు. బెత్లహేముకి వెళ్ళగానే ఆమెను ఇతరులు ప్రోత్సహిస్తున్నారు. ఏమని ప్రోత్సహిస్తున్నారో తెలుసా?
యెహోవా రెక్కల నీడకొచ్చావు. రూతుగ్రంథం 2:12 మీ ఇంటికి చదవండి. రూతుగ్రంథం 2:12 యెహోవా రెక్కల నీడ కింద వచ్చావు, నువ్వు చేసిన దానికి యెహోవా ప్రతిఫలం ఇచ్చును. ఇప్పుడు సరిపోలా గట్టిగా నాలి. ఎంత ప్రతిఫలం ఇచ్చాడంటే ఆ భూస్వామికి భారీగా మారిపోయిందంతే. ఎంత ప్రతిఫలం ఇచ్చాడంటే యేసయ్య వంశావళిలో ఆమె పేరు కూడా ఇచ్చేశాడు. ఎంత ప్రతిఫలం ఇచ్చాడంటే బైబుల్ గ్రంథంలో ఆమెతో ఒక గ్రంథం బయటకు వచ్చేటట్టు చేశాడు. ఈ పగటి వేళ నజరేయుడైన యేసయ్య నామములో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఎన్ని వేదనలైనా, బంధువులు ఎందుకు ఈ దేవుని నమ్ముకున్నారన్నా, యేసే దేవుడని ప్రతి ఆదివారం శుక్రవారం మందిరానికి వస్తున్నావే, నా దేవుడు నీతో అనేది, నువ్వు చేసిన దానికి, నువ్వు తీసుకున్న నిర్ణయానికి నేను నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నా. ఈ రోజున బంధువుల ఇంట్లో పెళ్ళైనా, వేరే వేరే అపాయింట్మెంట్లున్నా, ఈరోజు ఉదయం మందిరానికి వచ్చావే, నా దేవుడు అనేది నువ్వు చేసిన దానికి నేను ప్రతిఫలమేస్తా, అది కొలతకు మించిస్తా, ఊహకు మించిస్తా. నలిగిపోతున్న ఒక బ్రదర్ గారితో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన చూస్తున్నాడు, నువ్వు తీసుకున్న ఒడంబడికి ఆయన చూస్తున్నాడు, నువ్వు తీసుకున్న నిబంధన ఆయన చూస్తున్నాడు, ఖచ్చితంగా నువ్వు ప్రతిఫలం పొందబోతున్నావు. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ఈ రోజు నుండి నీ చేతులకు వందును గాక. 2, శ్రమలో కష్టములో ఉన్న వారికి పిలుపు. శ్రమలో కష్టములో ఉన్న వారికి పిలుపు. చెప్పండి, శ్రమలో కష్టములో ఉన్నవారికి పిలుపు. మన అందరి జీవితంలో రకరకాల పోరాటాలు ఉంటాయి. భర్తతో పోరాటం, భార్యతో పోరాటం, పిల్లలతో పోరాటం, అత్తమామలతో పోరాటం, అమ్మానాన్నలతో పోరాటం, ఆర్థికమైన పోరాటం, ఆరోగ్యముతో పోరాటం, అనారోగ్యముతో పోరాటం, బిడ్డల చదువుల విషయంలో పోరాటం, బిడ్డల వివాహ విషయంలో పోరాటం, ఐక్యతతో పోరాటం, సమాధానముతో పోరాటం. ఇలాంటి పోరాటంలో మనకేమనిపిస్తుంది తెలుసా? ఫస్ట్ ఎవరితో సంబంధం తెంచుకోవాలనిపిస్తుంది తెలుసా? దేవునితో సంబంధం తెంచుకోవాలనిపిస్తుంది. అదే సాతాను గారు చేసే టార్గెట్. వెంటనే అనాలా, దెయ్యమా మాట్లాడితే దేవుడితో సంబంధం తెచ్చుకోమంటావేంటి, మొత్తం పోయిన ఆయనతో మాత్రం విడవను అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సాతాను గారు చేసే టార్గెట్ ఇదే. ఇదంతా మొత్తం కలిపిలు చేసి ఎందుకు దేవుడు సంబంధం తెచ్చుకో నువ్వు అనాలి. కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, రాబోవునైనా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవరు విడదీయగలరు అంతే. ఈరోజు నువ్వు దెయ్యంతో అనాలా. కొంతమంది హృదయాలు బెంబేరు పెట్టించేస్తున్నాడు. నువ్వేమన్నావు తెలుసా? మాట్లాడితే యేసయ్యతో సంబంధం తెచ్చుకోమంటావేంటి నువ్వు? అది హల్లెలూయా. నాతో పాటు చెప్పండి, మాట్లాడితే. మీ కోపత్తి అంటారు కండి ఇలాగా, అలా 1, 2, 3 అనండి. మాట్లాడితే ఆయన ఇలాగ అలా కదా అమ్మ, అందరు చెయ్యి 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 చెయ్యి. 1, 2, 3 మాట్లాడితే. ఎవరన్నా అనుపోతే చెయ్యి పట్టుకుని ఇలాగనమ్మానండి. 1, 2, 3 1, 2, 3 మాట్లాడితే. ఏ సైతో సంబంధం తెచ్చుకోమంటావు ఏంటి? చచ్చి మానేసే, వాక్యం చదవడం మానేసే, ప్రార్థన మానేసే, ఉపవాస ప్రార్థనలు ఎందుకు? ఒక ఆమంటుంది, ఉపవాస ప్రార్థనకి ఎందుకు రావట్లేదంటే కలర్ తగ్గిపోద్దంట. వారే ఆయన 11:30 ప్రార్థనకు వస్తే కలర్ తగ్గిపోద్ది. కలర్ తగ్గదు, ఇంట్లో ఉంటే ఉండదు కూడా పోతే. హల్లెలూయా. నాతో పరిచయం యేసునామలో దెయ్యమా మాట్లాడితే, అయిన దానికి కాని దానికి, ఉద్యోగం ఉంటే ఉద్యోగం పోతే, కడుపున పొత్తే, అమ్మాయి తగ్గితే, శివుడు వస్తే, జలుబు వస్తే, యేసుని విడిచిపెట్టే. యేసునామలో ఏ రోజు కూడా నా దగ్గరకి
ఏసైని విడవమని నీ బతుకులా నా దగ్గర రాక. దేవదూతలు తొంగి చూస్తున్నాయి, ఏసయ్య ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నాడు, నన్ను మరుగుపరిచి నీతో మాట్లాడుతున్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. మూడు రకాల పోరాటాలు ఉంటాయి. ఒకటి ఇతరులతో పోరాటం, రెండు నీ సెల్ఫ్తో పోరాటం, స్వయంతో పోరాటం, మూడు దేవునితో పోరాటం. ఒకటి ఇతరులతో పోరాటం, నీ మేనేజర్తో పోరాటం, నీ పై అధికారితో పోరాటం, నీ చిన్న అధికారితో పోరాటం, అప్పులాయనతో పోరాటం, ఆఫీసర్లతో పోరాటం, ఇతర విశ్వాసులతో పోరాటం. నీకు పోరాటం జరిగేటప్పుడు ఏం తెలిసింది తెలుసా? ఇంటి ఎదురున్న అపార్ట్మెంట్ ఆయనతో పోరాటం, ఇంటి ఎదురున్న స్థలం ఆయనతో పోరాటం, ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో పోరాటం. అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? ఆ ఆఫీస్కి వెళ్ళి కలుద్దామా, ఈ ఆఫీస్కి వెళ్ళి కలుద్దామా, అవును అలాగే అనిపిస్తుంది. అటువంటి అప్పుడు దేవుని దగ్గర మోకాలుంచి నాకు సహాయం చేయవా అని ఎవడికి అనిపించదు. ప్రసంగం చేస్తున్నా నాకు కూడా అనిపించదు. కానీ దేవుని పిట్లైన మనం ఈ రోజు నేర్చుకోవాలి. అంటే అధికారుల దగ్గరికి వెళ్ళదు అని కాదు నా ఉద్దేశం. ఏం నేర్చుకోవాలి తెలుసా? అక్కడ కిల్లక ముందు దేవుని ఎదుట నేను నిలబడబోతున్నా. ఇప్పుడు ఆమెన్ అనాలి. అది ఎంత టెన్షన్తో కూడింది అయినా, అది కృష్ణానది నీ మీదకి వచ్చి మునిగిపోతున్నా, చివరి క్షణములో ఉన్నా, వాళ్ళందరికి మించి నా దేవుడు గొప్పవాడు. పోలీస్ అధికారులకు మించి, లాయర్లకు మించి, రాజకీయ నాయకులకు మించి, పాస్టర్ గారికి మించి. ఇప్పుడు ఆమె అనాలి, దేవుడు నిన్ను ఎలా తప్పిస్తాడో నీకు కూడా తెలియదు. రెండో పోరాటం స్వయంతో పోరాటం. నీ గర్వాన్ని నువ్వు జయించలేవు, నీ అసూయను నువ్వు జయించలేవు, నీ పగను నువ్వు జయించలేవు, నీ కోపాన్ని నువ్వు జయించలేవు, మత్తు పానీయాలను జయించలేవు, నీ భార్య కూడా తెలవకుండా మొగ్గిపోతున్న పాపాన్ని జయించలేవు, నీ భర్త కూడా తెలవకుండా కుమిలిపోతున్న నువ్వు అది జయించలేవు. అటువంటప్పుడు నువ్వు చేయాల్సినది ఏంటి తెలుసా? నీ స్వయం మీద ఆధారపడకుండా నీ మీద నేను ఆధారపడుతున్నా. పౌలు చేసింది ఇదే. మంచిగా ఉండాలనుకుంటా, ఉండలేకపోతున్నా. ఒక పోరాటం, స్వయం పోరాటం. యథార్థంగా ఉండాలనుకుంటా, ఉండలేకపోతున్నా. నిష్టగా ఉండాలనుకుంటున్నా, ఉండలేకపోతున్నా. భక్తిగా ఉండాలనుకుంటున్నా, ఉండలేకపోతున్నా. ప్రార్థన చేయాలనుకుంటున్నా, ప్రార్థన చేయలేకపోతున్నా. పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నా, ఉండలేకపోతున్నా. స్వయంతో ఫైట్. హౌ రిచ్డ్ మ్యాన్ ఐ యామ్, నేనెంత దౌర్భాగ్యుణ్ణి అనగా ఒక కింద ఒక జవాబు ఇస్తున్నాడు. యేసు క్రీస్తు ద్వారా నా స్వయాన్ని జయించగలిగా. నువ్వు ఏదన్నా ఇరుకులో, నువ్వు ఏదన్నా సమస్యలో, ఆర్ యు రెడీ? దేవుని బిడ్డలకు ఒక గ్యారంటీ, అది మీరు నమ్మినా నమ్మకపోయినా, దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి దేవుని బిడ్డ మీరు గమనించాలి. మీరు సమస్యల్లో పడకముందు, మీరు ఇబ్బందిలో పడకముందు, ఇరుకులో పడకముందు, నా దేవుడు మీ అమ్మ ద్వారా అన్న తెలియపరుస్తాడు, మీ నాన్న ద్వారా అన్న తెలియపరుస్తాడు, స్వప్నాల ద్వారా అన్న తెలియపరుస్తాడు, శుక్రవారం ఆదివారం మా తమ్ముడు ద్వారా అయినా, నా ద్వారా అయినా, గృహకోటాల్లో మన బ్రదర్స్ ద్వారా అయినా, ఎవరో ద్వారా తెలియపరుస్తాడు. అది నువ్వు విని జాగ్రత్త పడ్డావా? తిరుగులేదు. ఒకవేళ విని కూడా అలక్ష్యం చేసావా, నువ్వు ఇప్పుడు వేదన గుండా వెళ్తున్నావా, ఇరుకుగుండా వెళ్తున్నావా, ఇప్పుడు నేనేం చేయాలి, నేను దీంట్లో పొరపాటు చేశా, మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడు, దైవజనుడు చెప్పాడు, కానీ ఇప్పుడు పొరపాట్లు అయిపోయింది, నేను దీంట్లో బయటపడాలి, మునిగిపోతానా, బయటికి రాలేకపోతానా, ఉక్కిరిబిక్కిరి అయిపోతానా, అమ్మో నలిగిపోతానా, ఇంకొక క్షణంలో అయితే చచ్చిపోతా, నా పరిస్థితి ఏంటి అని అలిగిపోతున్నా. నువ్వు ఏం చేయాలి? దేవుని పెట్టారా? ఆర్థిక విషయంలో ఎక్కడో పెట్టుబడి పెడుతున్నావు, అది వేలవని, వందలవని, కోట్లవని, లేకపోతే ఇంకా పైనవని, అది నువ్వు పెట్టుబడి పెడుతున్నప్పుడు నీ భార్యతో దేవుడు మాట్లాడాడేమో, ఎందుకండి ఇప్పుడు, ఎందుకండి వద్దండి, అది పెట్టొద్దండి అని, లేకపోతే నీ అన్నయ్య ద్వారా మాట్లాడాడేమో,
నీ తమ్ముడు ద్వారా మాట్లాడాడేమో, లేకపోతే వాక్య పరిచయం చేస్తుండగా నాతో మాట్లాడాడేమో, అది నువ్వు పట్టించుకోకుండా ఈరోజు మొత్తం పెట్టి పెట్టేశావు. పైసా కూడా తిరిగి రావట్లా. ఏం చేయాలో నీకు అర్థం కావట్లా. నీకు అర్థమైపోయింది, నేను దేవుని మాట వినలా, ఇప్పుడు నేనేం చేయాలి. సతమతమైపోయి నలిగిపోతున్నా నువ్వు. సాతాన్ని చెవులు ఏమంటారు తెలుసా? ఇక్కడ ఉండొద్దు, నువ్వు పారిపో, చచ్చిపో. కానీ ఇప్పుడు ఏం చేయాలి? నిన్న పేపర్లో ముద్రించిన సంఘటన, మంగళగిరిలో భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు, భర్తకి 38 సంవత్సరాలు, భార్య 35 34 సంవత్సరాలు. ఆమె రోగంతో మరణించింది. భర్త, ఇద్దరు మగపిల్లలు 11 8 సంవత్సరాలు, 11 8 సంవత్సరాలు. మీకు తెలుసా, భార్య చనిపోయిన ఒక నెలకి భర్త, ఇద్దరు పిల్లలు విషం తాగి చచ్చిపోయారు. అది సాతాను చేసేది, అది సాతాను చేసేది. అలా ఆత్మహత్య చేసుకుంటే నరకానికి వెళ్ళిపోతాం మనం. ఎవరు చెప్పారు నీ కుటుంబం బాగుపడదని? ఎవరు చెప్పారు నీ భర్త మారడని? ఎవరు చెప్పారు నీకు పిల్లలు కలగరని? ఎవరు చెప్పారు ఆ రోగము తగ్గదని? ఎవరు చెప్పారు ఆ ఉద్యోగం పొందలేవని? ఎవరు చెప్పారు ఆ ప్రమోషన్ నీకు దొరకదని? ఎవరు చెప్పారు నీకు పరిచయంలో అభివృద్ధి పొందలేవని? ఎవరు చెప్పారు ఆ వ్యాపారం నువ్వు చేయలేవని? ఎవరు చెప్పారు నువ్వు చదువుకోలేవని? ఎవరు చెప్పారు ఈ అప్పుల ఊబిలో నుండి బయటికి రాలేవని? ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు యేసుతో ఆరాధన విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ డిపో ఎదుర్ రోడ్లోని ఫిలదెల్ఫియా ఏజీ చర్చిలో జరుగును. దేవుని కృప వలన ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన 6 గంటలకు, 2వ ఆరాధన 8 గంటలకు, 3వ ఆరాధన 10 గంటలకు, 4వ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు, మరియు ప్రతి శుక్రవారం 7 గంటలకు యూత్ లైవ్ మరియు 10 గంటలకు ఉపవాస ప్రార్థన జరుగును. రండి, యేసయ్య మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇచ్చును. మా ఫోన్ నంబర్స్ 9701100400 మరియు 9704100400.